హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జనవరి 30 మీ పుట్టినరోజా? ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాం. అలాగే మన అమ్మ నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది, దాన్ని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకిష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితులు పుట్టినరోజు వేడుకల్లో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏంటంటే, మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు కూడా పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈరోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. ప్రియదర్శన్ హాస్య సినిమాలతో నవ్వులు పంచారు, థ్రిల్లర్లతో సినీ ప్రియులను ఉత్కంఠకు గురి చేశారు, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులతో విజిల్స్ వేయించారు. ఆయనే దర్శకులు ప్రియదర్శన్. ఈరోజు ఆయన పుట్టినరోజు. 1957 జనవరి 30 కేరళలో జన్మించిన ఈయన అసలు పేరు ప్రియదర్శన్ సోమన్ నాయర్. ప్రియదర్శన్ 1984లో పూచక్కోరు మూకుత్తు సినిమాతో మలయాళ చిత్రసీమ నుంచి మొదలైన ప్రియదర్శన్ దర్శక ప్రస్థానం, తొలి వినోదాత్మక సినిమా పూచక్కోరు బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని అందుకోవడంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. 1992లో మలయాళ సినిమా కిళుక్కుమ్ను హిందీలో ముష్కరహత్ అనే పేరుతో హిందీలో రీమేక్ చేశారు. తెలుగులో అక్కినే నాగార్జున్తో చేసిన నిర్ణయం మంచి మ్యూజికల్ హిట్గా నిలవగా ఏఎన్ఆర్ బాలకృష్ణలతో తీసిన గాంధీవం పర్వాలేదనిపించింది. ప్రియదర్శన్ మలయాళంలో తీసిన కాలాపాని కేరళ రాష్ట్ర ఉత్తమ చిత్రంగా నిలవడంతో పాటు అన్ని భారతీయ భాషల్లోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆయన దర్శకత్వం వహించిన తమిళ సినిమా కాంచీవరం ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును దక్కించుకుంది. ఆయన వివిధ భాషల్లో 90కి పైగా సినిమాలు తీసి ఓ జాతీయ అవార్డుతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. అనూప్ సోని ప్రముఖ నటుడు, యాంకర్. నేడు ఆయన పుట్టినరోజు. అనూప్ సోని జనవరి 30 1965లో పంజాబ్ లో జన్మించారు. ఈయన 1999లో గాడ్ మదర్ సినిమాతో పరిచయమై స్ట్రైకర్ ప్రస్థానం సినిమాల్లో నటించారు. ఈయన సినిమాల్లోనే కాకుండా కామెడీ సర్కస్, క్రైమ్ పాట్రోల్ లాంటి టీవీ షోస్ లో యాంకర్ గా కూడా చేశారు. అలాగే ఈయన సంసార్, బాలికా వధు, సీహాక్స్, సాటర్డే సస్పెండ్, సాయా లాంటి టీవీ సీరియల్స్ లో కూడా నటించారు. గుర్దీప్ కోహ్లీ ప్రముఖ నటి. నేడు ఆవిడ పుట్టినరోజు. ఇవిడ జనవరి 30 1980లో ముంబైలో జన్మించారు. నటిగా ఇవిడ మొదటి సంజీవని, జెట్ సెట్ గో, అర్జున్, నాగిన్ 3, సంజీవని 2 లాంటి సీరియల్స్ లో నటించారు. ఆ తర్వాత ఇవిడ 2012లో రౌడీ రాథోర్ అనే సినిమాలో, 2019లో స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 సినిమాల్లో నటించారు. క్రిస్టియన్ బేల్. సాధారణంగా నటులు పాత్రలను ధరిస్తారు, కొందరిని మాత్రమే ఆ పాత్రలే సగర్వంగా ధరిస్తాయి. అలాంటి అసాధారణ నటుడు క్రిస్టియన్ బేల్. ఈ రోజు ఆయన పుట్టినరోజు. 1974 జనవరి 30 పుట్టిన ఇతడు చిన్నతనంలోనే నాటకాలు, టీవీల ద్వారా నటన ప్రస్థానం ప్రారంభించి తనకు 13 వయసులోనే ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ యుద్ధం నేపథ్యంలో తీసిన ఎంపైర్ ఆఫ్ ద సన్ చిత్రంలో తొలిసారిగా వెండి తరంగేట్రం చేశారు. ఆపై లిటిల్ ఉమెన్, అమెరికన్ సైకో చిత్రాలు అతడి విలక్షణ నటనను వెల్లడి చేశాయి. ద మెకనిస్ట్ సినిమా కోసం 63 బరువును కోల్పోయి పాత్రను రక్తి కట్టించాడు. తర్వాత 6 క్రిస్టోఫర్ నోలన్ తీసిన బ్యాట్ మ్యాన్ బిగిన్స్ లో బ్యాట్ మ్యాన్ పాత్ర కోసం ఏకంగా 100 బరువు పెరిగి అందరినీ ఆశ్చర్యపరి. ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ద డార్క్ నైట్ రైజర్స్ సినిమాల్లో తన ప్రత్యేకమైన నటన ద్వారా ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించాడు. ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ లాంటి సినిమాల పాత్రలో అతడు ఒదిగిపోయిన తీరును, విలక్షణమైన అభినయాన్ని అందరూ గుర్తుంచుకుంటారు. తన కెరియర్ లో ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ లాంటి ఎన్నో అవార్డులను గెలుచుకున్నాడు. టైమ్ పత్రిక విడుదల చేసిన 100 ప్రభావశీలుల జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు. జీనీ హ్యాక్మెన్. నటుడిగా తన 60 కెరియర్ లో 2 ఆస్కార్ అవార్డులు, 4 గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, ఓ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డు, 2 బాఫ్టాలు అందుకున్న హాలీవుడ్ నటుడు జీన్ హ్యాక్మెన్ పుట్టినరోజు నేడు. కాలిఫోర్నియాలో 1930 జనవరి 30
పుట్టిన హ్యాక్మ్యాన్ 10 ఏళ్ల వయసులోనే నటుడిగా మారాలని నిర్ణయించుకోవడం విశేషం. 16 ఏళ్లకల్లా ఇల్లు విడిచిపెట్టి కొన్నాళ్లు అమెరికా మెరైన్ సంస్థలో, కొన్నాళ్లు రేడియో ఆపరేటర్ గాను పనిచేసిన మనసంతా నటన మీద ఉండేది. తర్వాత నాటకాల్లో ప్రయత్నాలు చేశాడు. నాటకాల్లో బుల్లితెరపైన మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న తరువాత సినిమాల్లోకి ఎంటర్ అయ్యాడు. ద ఫ్రెంచ్ కనెక్షన్ సినిమాలో జిమ్మీ పాపియే డోలే పాత్రలో ఆకట్టుకుని ఉత్తమ నటుడిగా, అన్ఫర్గివెన్ సినిమాలో లిటిల్ బిల్ డాగెట్ పాత్రలో మెప్పించి ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అవార్డులు అందుకున్నాడు. ద రాయల్ టెనన్ బంప్స్, వెల్కమ్ టు ముస్పోర్ట్ లాంటి సినిమాల్లో ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆలివియా కాల్మాన్ ఆస్కార్, 3 గోల్డెన్ గ్లోబ్, 4 బాఫ్టా, 4 బ్రిటిష్ ఇండిపెండెంట్ ఫిలిం స్క్రీన్ యాక్టర్ గిల్డ్, ఓల్ఫీ కప్, బ్రిటిష్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఫెలోషిప్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ అందాల నటి సాధించిన అవార్డులు, పురస్కారాల జాబితా చాంతాడంట ఉంటుంది. ఆమె ఆలివియా కాల్మాన్, హాలీవుడ్ నటి. ఈరోజు ఆవిడ పుట్టినరోజు. ఇంగ్లాండ్లో 1974 జనవరి 30 పుట్టిన ఈమె 16 ఏళ్ల వయసులోనే స్కూల్ వేదికలపై నాటకాలు వేసింది. ఆపై బుల్లితెరపై నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వెండితెరపై మర్డర్ ఆన్ ద ఓరియంట్ ఎక్స్ప్రెస్, ద ఫేవరెట్ లాంటి సినిమాల ద్వారా ఏ పాత్రనైనా రక్తి కట్టించగల సత్తా తనకుందని నిరూపించుకుంది. తన కెరియర్లో వివిధ సినిమాలకు ఏకంగా 82 నామినేషన్లు సాధించి 52 అవార్డులు అందుకోవడం విశేషం. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.